మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని స్పష్టం చేశారు. ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే మిగలబోతోందని అన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 93,000 కోట్లు ఖర్చు చేసి 100,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో పంప్ చేసిన నీరు కంటే వదిలేసిన నీరే ఎక్కువ అని ఉత్తమ్ చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారము 5 ఏళ్ల పాటు ఈ 3 బ్యారేజెస్ నుంచి ఉపయోగపడ్డ నీళ్లు 65 TMC, అంటే సంవత్సరానికి 13 TMC, అంటే 10,000 ఎకరం ఒక టీఎంసీ తీసుకుంటే 1.3 lakh acres పర్ ఇయర్ సంవత్సరానికి. నేను ఎందుకు ఈ లెక్క చెప్తున్నా అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేమంటారు, ఆ కొత్త ఎక్కడ చేయలేకపోయినా పాత ఎక్కడు స్వీకరించడం అంటున్నారు వాళ్ళు. ద వెరీ డెసిషన్, ఏ నిర్ణయం అయితే తుమ్మడి ఎట్టు నుంచి మేడికడకు షిఫ్ట్ చేసిందో అదే రాంగ్ డెసిషన్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏముంది, డిజైన్ ఇస్ వన్ డెసిషన్ టు షిఫ్ట్ ఇస్ రాంగ్. ఈ ప్రాజెక్ట్ డిజైన్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్నిట్లో లోపాలు ఉన్నాయని చెప్పి దేశంలో అత్యున్నత ఈ డ్యామ్స్ అథారిటీ వాళ్లే లిఖిత పూర్వకం ఇచ్చిండ్రు. సో నో ఫర్దర్ నీడ్ టు బీట్స్ ఎనీథింగ్.